ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం ఏదో చాలా పక్కా ప్లాన్తో వేసింది. అది పేజర్లు పేల్చినటువంటి దాంట్లో కీలకం ఏంటంటే తైవాన్లో తయారైన పేజర్లు అంటే ఇవి అంటే తయారవుతున్నప్పుడే దానికి సంబంధించేది ఆల్గారిథం సెట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లో కూర్చుని పేల్చారు, అయితే ఇజ్రాయెల్ నేను పేల్చానని చెప్పదు, అలాగే ఇజ్రాయెల్ పేల్చిందని వీళ్ళు చెప్తారు. కాబట్టి అది పక్కన పెడితే అది పేలినటువంటి దాంట్లో స్పెషల్ ఏంటంటే రాయబారులు అంటే లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారితో పాటుగా పలువురు ఇరాన్ అధికారులకు కూడా జేబుల్లో పేలిపోయినాయి. గుండె దగ్గర పై జేబులో పెట్టుకున్న వాళ్ళకి చచ్చిపోయారు, కింద జేబుల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇక అక్కడ ఏముంటుందో తెలుసు, అవి నాశనమైనటువంటి పరిస్థితి. ఎదురుగుండా పెట్టుకున్న వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళు బతికిపోయారు. దాదాపుగా ఒక 5,000 పేజర్లు పేలితే ఒక 1,000 మందో 1,500 మందో ఏమీ కాకుండా ఉన్నారు. అది గదిలో పెట్టినట్టు ఎక్కడో పెట్టినాయి. 3,500 మంది దాకా ఏదో ఒకటి జరిగింది. ఇందులో అధికారులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు, వాళ్ళు ఎవరు అన్నది తెలియదు. అలాగే తీవ్రవాద నాయకులు కూడా ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. రేపు పొద్దున్న 4 రోజులు పోతే కానీ, మొన్న కూడా పాలస్తీనాకి సంబంధించినటువంటి హమాస్ చీఫ్ పోలేదని చెప్పుకొచ్చారు, లెబనాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పోలేదని చెప్పుకొచ్చారు. 4 రోజులు పోతే కానీ అసలు నిజాలు తెలియవు.